సామాజిక దూరాన్ని పాటిద్దాం, కరోనా వైరస్ను తరిమికొడదాం. సామాజిక దూరాన్ని పాటిద్దాం, కరోనా వైరస్ను తరిమికొడదాం. సోషల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను మీ కంబపు రాంబాబు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ నెల రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఉచితంగా రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. మరియు ఏప్రిల్ 4వ తారీఖున గ్రామ వాలంటీర్లచే ఒక్కొక్కరికి 1000 రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుంది. మరి కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దాము అనే సమయానికి కరోనా మహమ్మారి వల్ల ఆ కార్యక్రమం మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నవారిని ప్రభుత్వం ఆదుకుంటుంది. మరి రేషన్ కార్డు పొందని వారి పరిస్థితి ఏమిటి? వారిని కూడా ఆర్థికంగా చితికిపోయేవారు కాబట్టి మంచి మనసున్న ఆంధ్ర ప్రజలు సేవ చేయాలని భావం కలిగిన ఎక్కువ మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. మరి అటువంటి వారికి నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఏదో ఒక సేవ చేయాలి అనే దృఢమైన సంకల్పం ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ నేను చెప్పేది ఏమిటంటే, ఎవరైతే రేషన్ కార్డు అర్హత కలిగి పొందనటువంటి వారి జాబితా మొత్తం గ్రామ సచివాలయంలో వాలంటీర్ల దగ్గర ఉంది, వారి డేటా తీసుకొని వారికి రేషన్ సరుకులు లాంటివి తయారు చేసి వారికి అందిస్తే ఈ రెక్కాడితే కానీ డొక్కాడని ఈ పేద ప్రజలకి ఎంతో అండగా ఉంటుంది. కనీసం వారికి డబ్బులు ఇవ్వకపోయినా సరే నిత్యావసర సరుకులైనా సరే అందిస్తే బాగుంటుందని నా ఆలోచన. ప్రభుత్వానికి అండగా ఉందాం. కరోనా వైరస్ వల్ల ఈ గతి పట్టింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఏంటంటే, ఏదో ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద అబండాలు వేయటం సరికాదు. ఇది ఎవరు ఊహించని విపత్తు కాబట్టి అందరూ సహృదయంతో ఆలోచించి ప్రభుత్వానికి అండగా ఉండి, ఆంధ్ర రాష్ట్ర సీఎం గారికి అండగా ఉండి ఈ లబ్ధిదారులై పొందటటువంటి రేషన్ కార్డు అర్హతలో ఉన్న వారందరికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తే బాగుంటుందని మరొకసారి గుర్తు చేస్తూ మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. జై హింద్.